వెదర్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో మరొక 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి మోస్తరు వాన పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ద్రోణి ఒకటి ఈ తూర్పు దిశ గాలుల్లో మనకి విదర్భ నుండి మధ్య మహారాష్ట్ర మీదుగా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉంది. అట్లాగే ఒక ఉపరితల ఆవర్తనం మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలపైన ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్ ప్రదేశ ప్రాంతాల్లోని మనకి 1-2 చోట్ల ఏవైతే సెల్స్ ఉన్నాయో ఈ ఆరెంజ్ సెల్స్ కానీ రెడ్ సెల్స్ కానీ అవి మనకి 40 dBc కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అట్లాగే మిగతా ప్రదేశాల్లో అంటే దక్షిణ జిల్లాల్లోని అట్లాగే తూర్పు జిల్లాలైనటువంటి నల్లగొండ సూర్యాపేట ఆ ప్రదేశాల్లో కూడా క్లౌడీ కండిషన్స్తో పాటు అక్కడ 1-2 చోట్ల కూడా చిరుజల్లులు పడే అవకాశాలు. అట్లాగే ప్రస్తుతానికి కూడా లైవ్ కండిషన్స్ చూసుకుంటే కనుక ఆ ప్రదేశాల్లోని ఆల్రెడీ వర్షం కురుస్తుంది. మిగతా ప్రదేశాల్లో కూడా మనకి తెలంగాణ 50-60% ఆఫ్ ది ఏరియా క్లౌడీ కండిషన్స్ తోటి రెయినీ కండిషన్.